జై శ్రీమన్నారాయణ రెండు వందల ఎనభై ఏడవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఊం సురేశ్వరాయ హో శ్రీమన్నారాయణ సురలు అంటే నిష్కపటముగా ధర్మబుద్ధితో ప్రవర్తించేటటువంటి వారు అట్లా ధర్మబుద్ధితో ప్రవర్తించేటటువంటి సురలందరికీ కూడా నిర్వాహకుడవి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా ं सुरेश्वराय नमः वों सुरेश्वराय नमः ధర్మబుద్ధితో ప్రవర్తించేటటువంటి వారి అందరికీ నిర్వాహకుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో గుహుడు చెబుతూ ఉన్నాడు భరత ఇదిగో ఏతత్ ఇంగుది మూలం ఈ చెట్టే ఈ గార చెట్టు క్రిందే సీతారాములు పడుకున్నారు భరత ఇదమేవచ తృణం పడుకోవడానికి ఉపయోగించినటువంటి ఇదిగో దర్భగడ్డి కూడా ఇక్కడే ఉంది భరత ఇక్కడే పడుకున్నారు సీతారామలక్ష్ సీతారాములు ఓ భరత అయితే సీతారాములు పడుకున్న తరువాత లక్ష్మణుడు మాత్రము కవచాలు ధరించి సంధించినటువంటి పెద్ద విల్లు చేతిలో పట్టుకొని సీతారాములకు అన్ని రక్షణ కోసమని ప్రదక్షిణముగా అటూ ఇటూ తిరుగుతూనే గడిపాడు భరత అయితే నేను కూడా నా ధనుర్బాణాలను ధరించి మా బంధువులందరితో కూడా మహేంద్ర సమానుడైనటువంటి రాముడిని కాపాడుకుంటూ లక్ష్మణుడితో పాటు మేం కూడా ఇక్కడే ఉన్నాము రాముడిని కాపాడుకుంటూ కాపలా కాస్తూ భరతుడు గుహుడు చెప్పిందంతా విని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దర్భశయ్యను చూస్తూ ఆ గడ్డి పొరకలను చూస్తూ తల్లులందరితో ఇలా అంటూ ఉన్నాడమ్మా ఇదిగోనమ్మా నా రాముడు పడుకున్న చోటు ఇదిగోనమ్మా మహాభాగ కులీనేనా మహాభాగ్యవంతుల వంశములో ఇక్ష్వాకు వంశములో పుట్టినటువంటి రాముడమ్మా దశరథ మహారాజు కొడుకమ్మా నా రాముడు ఇదిగో నేల మీద పడుకున్నాడటమ్మా అమ్మా మెత్తనైనటువంటి శ్రేష్టమైనటువంటి పరుపుల మీద పడుకునేటటువంటి నా రాముడు కథం సేతే మహితలే ఈ భూమి మీద ఎట్లా పడుకున్నాడమ్మా అమ్మా అద్భుతమైనటువంటి రాజభవనములలో బంగారు వెండితో నిర్మించబడినటువంటి భవనములలో శ్రేష్టమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి వస్త్రములతో అలంకరించబడినటువంటి భవనములలో రకరకాలైనటువంటి మెత్తనైనటువంటి చల్లనైనటువంటి సుగంధ పరిమళ భూయిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి పూలతో అలంకరింపబడినటువంటి అగరువత్తులు ధూపములు సుగంధములు ఉండేటటువంటి అద్భుతమైనటువంటి అక్కడక్కడ అక్కడక్కడ చిలుకల గుంపులు ఉండేటటువంటి ఉత్తమ రాజభవనములలో పడుకునేటటువంటి నా రాముడమ్మా అమ్మా ఇదిగో నేల మీద పడుకున్నాడటమ్మా అమ్మా పాటలతో వీణానాదములతో పరిచారకులు వేసుకున్నటువంటి ఆభరణముల ధ్వనులతో విశేషమైనటువంటి ధ్వనులతో అలంకార ధ్వనులతో కౌసల్యా రామ అంటూ నిత్యము సుప్రభాతాన్ని అందుకునేటటువంటి స్తోత్ర ప్రబంధములతో గద్య విశేషములతో స్థుతింపబడేటటువంటి నా రాముడమ్మా ఇదిగో గడ్డి పోచల మీద పడుకున్నాడటమ్మా నా రాముడు అమ్మా ఇదంతా కళ అయి ఉంటే బాగుంటుంది కదమ్మా కాలేన బలవత్తరం అమ్మా కాలం ఎంత బలీయమైనదో కదమ్మా అంటూ భరతుడు తల్లులందరికీ రాముడు పడుకున్నటువంటి దర్భశయనాన్ని చూపిస్తూ దర్భల మీద పడి బొర్లాడుతూ దుఃఖిస్తూ ఉన్నాడు భరతుడు ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన నామాన్ని చెబుతూ మనము రామనామగానము చేస్తూ ఉంటే మన పితృదేవతలు సకల దేవతలు పరమశివుడు ఆంజనేయస్వామి ఎంతో సంతోషిస్తూ మనందరినీ అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం रामा रामा दशरथ रामा रामा राम दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा ముప్పై ఒకటవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి అమృతూద్భవో భాను శశబిందుర ఔషధం జగత सत्यधर्म पराक्रमः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ सुरेश्वराय नमः ॐ सुरेश्वराय नमः वं सुरेश्वराय नमः